ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వాడవాడల వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద అంతా ఒక్క చోట చేరి బొజ్జగణపయ్యను పూజిస్తూ పండగను సందడిగా చేసుకుంటున్నారు. భారీ గణనాథులను మండపాల్లోకి చేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ మట్టి గణపయ్య విగ్రహాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లాలో వినాయక చవితి సందడిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. पश्चिम गोदावरी जिला व्याप्त विनायक चवती उत्सवाल चला घन निर्वहिस्ट प्रस्तम एलूर आ कुंडी सेंटर में एर्पट्टी भारी विनायक विग्रहा मन चूस्म इलागे जिला प्रती पटू भारी गणनाधु प्रतिष्ठी प्रत्येक पूजल निर्वहिस्टू विनायक चवती वेकल गत रे तो पोलिस्ते सारी चला घन निर्वे निर्वाहको भक्त अत्यंत आसक्ति चूपस्त को कारण गत रे विनायक चवती उत्सव भारी निर्वहार सारी मत एक् चूसपी भारी गणनाधु प्रतिष्ठी तुम रोजल प्रत्येक पूजल निर्वे एर्पटू इपटे प्रती चोट मट्टी विग्रहाल पूजे अधिक प्राधान्यता कल प्लास्टर आफ् पैरिस विग्रहाल विषय में वाट तक उपयोगस्तू मट्टी विग्रहाल पूजे सारी प्रजलू पर्यावरणा अत्यंत प्राधान्यता निर्णय तस्क चूसपी एक्व शात मट्टी विग्रहाल अम्मकाले कई वाटोल भक्त आसक्ति चूपार गतम प्लास्टर आफ् पैरिस विग्रहाल पर्यावरणा की हाँ काकूद अनेदा इट स्वच्छंद संस्थल प्रभुत्व अधिकार जनों की बल्कों तो प्रजू सारी मट्टी विग्रहाल अधिक प्राधान्य ఇచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 22 అడుగుల భారీ విగ్రహం కూడా పూర్తిగా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహం. ఇదే తరహాలో ఏలూరు అలాగే తణుకు తాడేపల్లిగూడెం నేడదవోలు కొవ్వూరు గోపాలపురం ప్రాంతాల్లో కూడా ఎక్కువగా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అలాగే భక్తులు కూడా వీటిని ఎక్కువగా దర్శించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికి గణేష్ పూజలు అనేవి ఘనంగా ప్రారంభమయ్యాయి. భారీ విగ్రహాలను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలివస్తున్నారు. అయితే ఈసారి విగ్రహ ఈ ఉత్సవాల్లో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మైక్ పర్మిషన్ ఉండాలి. అలాగే ఈ గణనాథుల్ని ప్రతిష్ఠించినటువంటి మండపాల వద్ద కమిటీ సభ్యులు 24 గంటల పాటు అందుబాటులో ఉండడం, అలాగే ఆ విద్యుత్ తీసుకోవాల్సినటువంటి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అనేటటువంటి వాటిని కూడా పోలీసులు ఎక్కడికక్కడే పరిశీలించడం జరిగింది. అలాగే మండపాలు ఏర్పాటు చేసేటటువంటి వారు ఆయా సంబంధిత పోలీస్ స్టేషన్లలో కూడా ముందుగానే సమాచారం ఇచ్చి అక్కడ పూర్తి పర్మిషన్స్ అనేవి తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నిమజ్జనం సమయంలో కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ఇప్పటికే పోలీసులు ఈ నిర్వాహకులకు ఇప్పటికే అవగాహన అనేది కల్పించడం జరిగింది. ఇదే రకంగా ఉమ్మడి జిల్లా మొత్తం కూడా భారీ గణనాథులు ప్రత్యేక పూజలు అందుకుంటూ పూజలు అందుకుంటున్నారు. అలాగే ఇళ్లలో కూడా చిన్నారులు పెద్దలు కూడా విగ్రహాలను ప్రతిష్ఠించి అక్కడ ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏలూరు భీమవరంలో ఏర్పాటు చేసినటువంటి భారీ విగ్రహాల వద్ద ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ అలంకరణలు అలాగే మండపాలు కూడా ప్రజల్ని ఎంతగానో ఆకర్షిస్తూ ఉన్నాయి. ఇదే తరహాలో గత రెండేళ్లలో కూడా ఇంతకంటే కూడా ఈ తరహాలో ఉత్సవాలు నిర్వహించాలనుకున్నప్పటికీ కూడా అప్పుడు కోవిడ్ సిచ్యువేషన్స్ ఉండడం వల్ల కోవిడ్ కారణంగా పెద్ద ఎత్తున నిర్వహించలేకపోయారు. కానీ ఈసారి వాటన్నిటిని తలదన్నే విధంగా ఈసారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ అయితే కనిపిస్తుంది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. విఘ్నాలు తొలగించేటటువంటి గణనాథుడు ఈసారి కూడా అందరికీ ఆయురారోగ్యాలు కల్పించాలి, అలాగే వ్యాపార అభివృద్ధి చెందాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో పూజలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినప్పటికీ కూడా చిన్న పెద్ద అంతా ఒకచోట చేరి గణనాథుని పూజించేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా గణపతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి.